హాయ్ ప్రైజ్ లార్డ్, గ్రీటింగ్స్ టు ది ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. ఒక విషయం చెప్తామని అనుకున్నాను, ఏంటంటే ఇక్కడ మేము రంగజిల్లడ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జస్ట్ కొంచెం వాటర్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి వాటర్ తీసుకునే తాగితే చాలా చల్లగా, మినరల్ వాటర్ కూడా పనిచేయదు, అంత సిజీగా చాలా ప్యూర్ వాటర్ ఉన్నాయన్నమాట. చెప్పి క్లియర్లీ చాలా అంటే చాలా ప్యూర్గా, చాలా నీట్గా ఉన్నాయి. నేను ఇక్కడ మాతో పాటు ఉన్న బ్రదర్ నేను అడిగాను వాటర్ తాగచ్చా అని, అన్నారు తాగేయచ్చు అని అన్నారు. సో నాకు ఆయన అప్పుడు ఒక మాట అన్నారు ఏమనంటే, ఇది ప్రవహించే నీరండి, ప్రవహించే నీరు ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని అన్నారు. దీనిని మన స్పిరిచువల్గా కూడా మనం అన్వయించుకుంటే భక్తి జీవితంలో మనం ప్రవాహంలాగా వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. అంటే ఆగటం మనం ఉండకూడదు. మన యొక్క కష్టం కానీ, మన బాధ కానీ, మన యొక్క అనుభవాలు కానీ విశ్వాస జీవితంలో మన దేవునితో నడిచేదానికి ఆటంకంగా ఉండకూడదు, అది మనం గ్రహించాలి. చాలామంది స్టాగ్నెంట్ అయిపోతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ స్టాగ్నెంట్గా నిల్వ ఉండటం మొదలుపెట్టిందో బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఇదవటం మొదలు పెడతాయి. సో ఎప్పుడైతే ఒక ఫ్లోకి మనం అలవాటు పడతామో అది ఏం జరుగుతుందంటే ఒక ప్యూరిఫికేషన్ అనేది మనలో తీసుకొస్తుంది. అందుకని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను విశ్వాస జీవితంలో, విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం అనేది ఒక ప్రయాణం. ఇస్రాయేలీయులు అంటే సాగిపోయేవాడు. సో వి షుడ్ కీప్ ఆన్ గోయింగ్. మనకి వెదరికి మీద అది కష్టంగా ఉందా సుఖంగా ఉందా ఆశీర్వదించబడ్డామా లేకపోతే బాధల్లో ఉన్నాం అనేది మనం కన్సిడర్ చేయకుండా మనం ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటే దేవుని యొక్క నడిపింపులో ప్యూరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగేది. సో ఐ సజెస్ట్ అండ్ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఆఫ్ యూ, డోంట్ బి స్టాగ్నెంట్. నీవు ఎక్కడున్నావో అక్కడ ఉండొద్దు, దేవునితో ప్రయాణించేటో ప్రవహించటో నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువుని చెప్పింది కూడా అదే పని. ఆయన ఏం చేశారంటే హీ కంటిన్యూడ్ హిజ్ వర్క్. ఆయన పరిచయం చేస్తున్నప్పుడు పరిశీలు శాస్త్రులు చాలామంది ఆయన వ్యతిరేకించారు, చాలా అవమానాలు పెట్టారు, చాలా బాధలు పడ్డారు. మీకంటే నాకంటే ఎక్కువే ఆయన అనుభవించారు. బట్ స్టిల్ ఆయన తన ప్రయాణాన్ని దేవుని చిత్తాన్ని చేయడానికి తను ఆగలేదు. సో విశ్వాస జీవితంలో ఫ్లోయింగ్ బీ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. నువ్వు ఒక ప్రవహించి ఒక నది వల్లే నీవు ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత నేను నేర్చుకున్న పాఠం అది. నేనైనా కానీ సేవలో ఏం జరగట్లేదని చెప్పి నేను ఆగిపోయాను అనుకోండి, ఏమీ జరగదు, కంటామినేట్ అయిపోతుంది ఉన్న సేవ కూడా. నేను ఫ్లో అవుతూ ఉంటే ప్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఆఫ్ యూ టు కీప్ ఫ్లోయింగ్, కీప్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కీప్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఆల్మైటీ. మే ద లార్డ్ బ్లెస్ యూ. షాలోమ్.